ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనివే చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా ఈ జూలై మాసంలో నేటి నుండే కూడా లక్ష్మీనారాయణ యోగంతో కోట్లు సంపాదించబోతున్నారు ఐదు రాశుల వాళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకు గోచార ఫలితాలు, గ్రహచార ఫలితాలు వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనము, మీరైనా నేనైనా ఏ వ్యక్తి అయినా సరే, జాతకాన్ని అనుభవించక తప్పదు. కానీ ఆ అనుభవం అనేది జీవితంలో చాలా సఫరబుల్గా ఉంటే, చాలా కష్టాల పాలైపోతున్నాం, మనశ్శాంతి లేకుండా ఉంటున్నాం, డబ్బు లేదు, మంచి లేదు, మాట లేదు, అయిన వాళ్ళ సహాయ సహకారాలు లేవు, మనం ఏ పని చేసినా మనం మొత్తం వ్యతిరేకం అయిపోతూ ఉంది మనకు, మన జీవితం ఏంటి అని క్వశ్చన్ చేసుకున్నటువంటి నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి ఈ లక్ష్మీనారాయణ యోగం వర్తించబోతుంది. ఎందుకంటే గోచారం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే మీనరాశిలో పుట్టి ఉంటారో వీళ్ళకి అద్భుతమైనటువంటి నారాయణ యోగం మీనరాశిలో వాళ్ళకి. కానీ మీనరాశి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో కుదేలైపోయి, ఎందుకంటే ఏళ్ళ శనివారం జరుగుతుంది కదా, వాళ్ళకి నిత్యం బాధలే, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన విధానము, ప్లస్ వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళకి కాస్త ఆపోజిట్ రిజల్ట్ అన్నమాట. కానీ ఇక మీద జూలై 5 తర్వాత నుండి కూడా, ముఖ్యంగా నేటి నుంచే ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టకండి. మీనరాశి వాళ్ళు ఉద్యోగం చేయండి, మాటలతో సంపాదించండి, కొత్తగా క్యాపిటలైజేషన్ చేయకండి. కానీ మాటలతోనే మీరు కోట్లు సంపాదించే యోగం రాబోతుంది. ఆ సంపాదిస్తారనడానికి లక్ష్మీదేవి అనే పదం వాడాను, లక్ష్మీనారాయణ యోగం అంటే. శుక్రుడు బుధుడు కలయిక, గురువు యోగించడం, చంద్రాధిపత్య యోగం, ఇవన్నీ కూడా గోచారంలో ఉన్నా కూడా మీనరాశి వాళ్ళకి ఏలినాడిని ప్రభావం కాస్త తగ్గి ధనరూపకంగా ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అదే మీనరాశి వాళ్ళు, మనకు 5వ తారీఖు అమావాస్య వస్తుంది, ఆ రోజు కనుక శివారాధన చేసి ముందుకు వెళ్ళగలిగితే మీరు ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగానికి అర్హత పొందుతారు, అడ్మైరబుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, మీనరాశి వాళ్ళు మాత్రమే కాకుండా వృషభ రాశి వాళ్ళకి బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, బట్టల కొట్టు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నవాళ్ళు, లేదా మనకు టెలివిజన్లో పనిచేసేవాళ్ళు, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళు, అంటే వృషభ రాశి పుట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా లక్ష్మీనారాయణ యోగం ఖచ్చితంగా వర్తిస్తుంది. తద్వారా 10 రూపాయలు మీరు పొందే రోజులు రాబోతున్నాయి. అలాంటి అర్హతని తప్పకుండా మీరు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది ఈ జూలై మాసంలో. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీనరాశి వాళ్ళు కావచ్చు, వృషభ రాశి వాళ్ళు కావచ్చు, తులారాశి, మకర కుంభ, 5 రాశులకండి ఇది ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది. కానీ ఇదే 5 రాశుల వాళ్ళలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్స్, విపరీతమైనటువంటి నష్టాలు పడ్డారు అంటే మీ జాతకం కారణం. ఎందుకంటే వృషభ రాశి అంటే విశ్వనాథ్ అనే పర్సన్ నన్ను వచ్చి కలిశాడండి. ఈయన వచ్చి తిరుపతిలో ఉంటాడు, నేను బేసిక్గా తిరుపతి వాసినే, తిరుపతిలో వచ్చి నన్ను వచ్చి కలిశాడు. తను రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఒక 15 ఎకరాల పొలం ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, అయినా ఆ రియల్ ఎస్టేట్ ఆ దాని మీద ఉన్న మోసుతో ఏం చేశాడంటే, ఒక 4 ఎకరాల పొలం అమ్మించిన తర్వాత ఆయనకు ఒక 15 లక్షల కమిషన్ వచ్చింది. ఆ వచ్చింది వదులుకో పెట్టుకోకుండా దాంతో ఇంకొక 20 లక్షలు అప్పు చేసి 50-60 లక్షలు పెట్టి మరో 2 ఎకరాలు కొని దానికి ఫెంచింగ్ చేసి
మళ్ళీ ఇంకొక 20 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి ఆయన ఖర్చు పెట్టి అంతా ఖర్చు పెట్టి ఇంకా వేసుకోబోతాడు, ఇంకా ప్లాట్లు వేయబోతున్నాడు. కోర్టు నుంచి నోటీస్ అండి, మొత్తం కొలాప్స్. ఎన్నో సమస్యలు, అసలు మనశ్శాంతి లేదు ఆయనకి. చివరికి వడ్డీలు కట్టుకోలేక 6 నెలలు అవుతున్న కేసు క్లోజ్ అవ్వలేదు. ఎవడొస్తాడు, ఎవరు కొంటారు? ఒక రియల్ ఎస్టేట్లో ఉన్న పర్సన్కి తెలియదా ఏది కొనాలి ఏది కొనకూడదని? కానీ ఆ టైంలో అది బాగా అనిపించింది, ఓకే అనిపించింది, స్టెప్ తీసుకున్నాడు. కానీ అదే అతనికి మొత్తం రివర్స్ అయింది. అది జాతకం అంటే, అది గ్రహ బలం అంటే, అది గ్రహ దోషం అంటే. ఇది గ్రహించాలి మీరు. మీరు తెలివైన వాళ్ళు అయ్యుండి బాగా ప్లానింగ్ చేసి ముందుకెళ్ళినా కూడా మీరు అప్పులు అయిపోతున్నారు, నష్టపోతున్నారు, జీరో అయిపోతున్నారంటే ఇంకేదో మన జీవితంలో జరుగుతుంది. ఆ జరిగేది మన జాతకం. ఇది తెలుసుకోవాలి మీరు ముందు. దానికి ఆయనకి ఒక దేవాలయం చెప్పాను, ఆలయంకి వెళ్ళి దీపం పెట్టమన్నాను, ఒక చిన్న పూజా కార్యక్రమం ఒకటి చేసుకోమని చెప్పి. ఎందుకంటే దోషాలు ఉన్నప్పుడు ఎంతటి వ్యక్తి అయినా కింద పడిపోక తప్పదు. తను మంచి నాలెడ్జ్ ఉన్న పర్సనే, కానీ ఏం ప్రయోజనం? భగవంతుని అనుగ్రహం, గ్రహానుగ్రహం లేకుండా ఎవరూ బాగుపడిన చరిత్ర లేదు. నేను చెప్పిన ఆ పూజ చేయించుకున్న తర్వాత, ప్లస్ ఆయన పేరులో కూడా అలా విశ్వనాథ్ అంటే 32 వస్తుందండి, చాలా మంచి నెంబరు. కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఆపోజిట్ నెంబరు. ఒక అక్షరాన్ని యాడ్ చేసి డైలీ కోట్స్ లాగా రాయమని కూడా చెప్పాను, రాశాడు. ట్రమండస్, ఒక 2 మంత్స్ కూడా రాలేదండి ఆయనకి. అద్భుతమైన సక్సెస్తో ముందుకెళ్ళాడు. ఈరోజు వెల్ సెటిల్డ్ పర్సన్లో ఆయన కూడా ఒకడు. నాకు దాదాపుగా, నేను గర్వంగా చెప్పుకుంటానండి, తక్కువ అనుకున్న ఒక 6 నుంచి 7 వేల మంది నాకు క్లయింట్స్ ఉన్నారండి, సక్సెస్ఫుల్ క్లయింట్స్. ఎందుకంటే నేను అంత అంటే ప్రతి సబ్జెక్ట్ని నేను టచ్ చేస్తాను. ఒక జ్యోతిష్యం మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్రం, వాస్తు, రత్నశాస్త్రం, ఏ రుద్రాక్ష వేసుకోవాలి, ఎటువంటి వాస్తులో ఉండాలి, జ్యోతిష్యం ఏం చెప్తుంది, న్యూమరాలజీ ప్రకారం ఎలా సంతకం చేయాలి, మీ పేరు మార్చకుండానే పేరులో సంతకం ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ఇస్తాను కాబట్టి నాకు సక్సెస్ రేట్ అంత అద్భుతంగా ఉంది. కనుక ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, లక్ష్మీనారాయణ యోగం అనేది ఖచ్చితంగా అనుభవపూర్వకంగా మీరు పొందబోతున్నారు. ఈ జూలై మాసంలో ఈ రాసులు అనుభవిస్తారు, మీకు అందుకు అర్హత ఉంది అని తెలియజేస్తున్నా. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ జాతకము, మీ పేరు సరిచేసుకోవడం. మీ పేరులో ఒక అక్షరాన్ని రాంగ్ ఉన్నా కూడా దాన్ని సరిచేసుకోండి. రికార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడ మార్చక్కర్లా, జస్ట్ సంతకం. తలరాతను తలధన్నే సత్తా చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే జీవితమే మారుతుంది. అద్భుతాలు చూస్తారు, అదృష్టం తప్పకుండా పొందొచ్చు. తెలుసుకుని ముందుకెళ్ళండి. సక్సెస్ రేట్ 200% ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రతి శాస్త్రం కూడా వ్యక్తిగత జాతకుడికి చాలా అవసరం. తెలుసుకోండి, తెలుసుకుని ఉపయోగించుకోండి. మీకు ఇన్ కేసు విపరీతమైన సమస్యలు ఉంటే మాత్రం స్కౌత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను.